लाठी ड्रिल అందరం కదులుదాం మన నికర జిల్లాల రక్షణకే పాదయాత్రగా సాగుదామని రాయలసీమ స్టీరింగ్ కమిటీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. తుంగభద్ర నది జలాల్లో నికర జలాలు కేటాయింపులున్న హెచ్ఎల్సీ ఎల్ఎల్సీ కేసీఆర్డీఎస్ కాలువలకు నీటి కోత నివారించాలంటూ ఈ నెల 25 నుండి 27 వరకు మహాపాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే 28న జరిగే ప్రజా ప్రదర్శన విజయవంతం చేయాలని బైరెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమకు ఎప్పుడు అన్యాయం జరుగునగా ముందుగా ప్రశ్నించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పార్టీలకు అతీతంగా తన రాజకీయ భవిష్యత్తును కూడా పణంగా పెట్టిన పెద్దలు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు నేతృత్వంలో మరి ఒకసారి ఈ ప్రాంతం నష్టపోకూడదు, భావితరాలకి ఎలాగైనా మనం సంరక్షించుకోవాలి, ఈ రాయలసీమ ముఖ చిత్రాన్ని కాపాడుకోవాలి, భారతదేశంలో ఒక చారిత్రాత్మకమైన ఈ ప్రదేశాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేయాలంటే ఇక్కడ సాగునీటి వనరులను సమర్థంగా మనకు రావాల్సిన నీళ్లు నిధులు నియమకాలని వినియోగించుకోవాలని చెప్పి ఈరోజు రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ ద్వారా అనేక ప్రజా పోరాటాలు చేసి ఈ ప్రాంతాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పి ఇక్కడ అన్ని పార్టీలు కూడా అన్ని ప్రజా సంఘాలు కూడా ఈ యాత్రకు సంగీభావం ప్రకటించినందుకు మరి అలాగే రాయలసీమ కోటేషన్ తరపు కూడా అన్న ఏ కార్యక్రమం చేసినా ముందు ఉండి ఆ కార్యక్రమానికి సంగీభావం ప్రకటించారు.